వైసీపీ నాయకులు బెదిరింపులకు బీజేపీ నాయకులెవరూ భయపడవద్దని బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అనేమడుగు పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం వద్దకు చెన్నైపాలెం సర్పంచ్ అభ్యర్థిని పరే శ్రీమణి నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారికి సలహా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడవద్దు అని భరోసా కల్పించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీ బెదిరింపులకు ప్రలోభాలకు గురికావద్దని హితో పలికారు. ఏమైనా ఇబ్బందులుంటే బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, పంచాయతీకి వచ్చే నిధులు కేంద్రం ఇచ్చే నిధులని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వివరించారు. వైసీపీ నాయకులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా అభ్యర్థులు భయపడవద్దని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు పార్టీ జనతా పార్టీ ఫలితాలను చూసి నేను ఇంప్రెస్ అయ్యి ఈ పార్టీ తరఫున సరాబలం పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు కస్టర్ సుధాకర్ గారు బాగా ప్రోత్సహిస్తున్నారు, సహకరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ గారు మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ అందరి సహకారంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పనగంటి బాలాజీ, సూర్యగాని కళ్యాణరామ్ అనే వ్యక్తులు నామినేషన్ వేస్తున్నారు. ఈరోజు సరాయపాలెం పంచాయతీలో నామినేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మంచి వాతావరణంలో మేము భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అభ్యర్థిగా బాలాజీ, పనగంటి బాలాజీ, కళ్యాణరామ్ ఇద్దరు నామినేషన్ వేస్తున్నారు. వార్డు నెంబర్గా నేను నామినేషన్ వేస్తున్నాను. నే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు గొప్ప గొప్ప మంచి పథకాలు, పంచాయతీకి సంబంధించిన అన్ని నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని చెప్పి, దీనిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏం లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిపించుకుంటే మనకి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ మన సక్రమంగా మన పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. పసుపులేటి సుధాకర్ గారు మాకు ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని నామినేషన్ చేసే విధంగా నాకు ప్రోత్సాహంగా మమ్మల్ని ప్రోత్సహించి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని మాకు తెలియజేశారు. మన భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కావలి నియోజకవర్గం 63 గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తుంది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గెలుపు దిశగా అందరూ మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎంతమంది నామినేషన్కి ఎంతమంది అయితే గెలుపు కోసం కావాలి అంతమంది వచ్చి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క చోట కూడా. కాబట్టి ఈ యొక్క గెలుపు భారతీయ జనతా పార్టీది అని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాలకి గ్రామ పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేసేది. లాస్ట్ టైం కూడా టీడీపీకి అలాగే చేస్తే ఈ రోడ్లు వేసిన డబ్బులన్నీ ఆయన పసుపు కుంకానికి వేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి, సెక్రటరీకి, సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చి పంచాయతీకి నిధులు పంపిస్తూ ఉన్నారు. ఈసారి మన గ్రామ పంచాయతీలన్నీ కూడా గెలుపు దిశలోకి వెళ్ళి గెలిచి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి ఏంటో చూపించి మిగతా ఈ 2 సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి చూపించి నెక్స్ట్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పి అందరికి తెలియజేస్తుంది.